దేశంలో కోవిడ్ థర్డ్ వేవ్ అవకాశాలు వాస్తవ రూపం దాల్చే వీలుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. థర్డ్ వేవ్ వచ్చినా యుద్ధ ప్రాతిపదికన దాన్ని ఎదుర్కొనేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. థర్డ్ వేవ్ భయాలు యూకేలో కనిపిస్తున్నాయని, అక్కడ కేసులు కూడా పెరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో ప్రజలు అచేతనంగా ఉండరాదని పేర్కొన్నారు. ఢిల్లీ వ్యాప్తంగా 9 ఆసుపత్రుల్లో కొత్తగా 22 పిఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లు ప్రారంభోత్సవం సందర్భంగా వర్చువల్ ఈవెంట్లో కేజ్రీవాల్ మాట్లాడుతూ, ఢిల్లీలోని 9 ఆసుపత్రుల్లో కొత్త ఆక్సిజన్ ప్లాంట్లు వచ్చి చేరడంతో కోవిడ్పై తాము జరుపుతున్న పోరాటం మరింత పటిష్టమైందని చెప్పారు. సెకండ్ వేవ్ను ఢిల్లీ వాసులు కలిసికట్టుగా ఎదుర్కొన్నారని, క్రమశిక్షణతో విజయవంతంగా కోవిడ్ను అదుపు చేశారని ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఈ పోరాటంలో పారిశ్రామిక రంగం కూడా వచ్చి చేరేందుకు కృతజ్ఞతలు తెలిపారు. बड़ा संघर्ष और बड़े अनुशासन के साथ सब लोगों ने मिलके, दिल्ली के 2 करोड़ लोगों ने मिलके इसका सामना किया और इस पे काबू पाने में हम लोग सफल रहे. पीक केसेस, डेली केसेस लगभग 4,500 के करीब थे. जो दूसरी वेव सितंबर में आई थी पिछले साल, उसमें लगभग 6,000 के करीब केस थे. जो तीसरी वेव आई थी उसमें 8,500 डेली पीक थी, और ये जो चौथी वेव आई थी इसमें 8,500 से एकदम से 28,000 केसेस डेली आ रहे थे. और केवल नंबर ऑफ केसेस नहीं बढ़े, बल्कि उसकी इंटेंसिटी भी बहुत ज्यादा सीवियर थी. बहुत इस बार जो लोग बीमार पड़ रहे थे, बहुत ज्यादा बीमार पड़ रहे थे, और इस वक्त इस बार हमने कई सारे लोगों को खोया. बहुत ज्यादा दिक्कत आई हमें. तो अब अपने को तैयारी करनी है, हाथ पे हाथ रख के नहीं बैठ सकते. तीसरी वेव आने के चांसेस काफी रियल हैं. जब तीसरी वेव आएगी तो हम ये नहीं कह सकते कि हम बीच में कुछ हमने कुछ नहीं किया. आपकी सरकार इस वक्त युद्ध